వనపర్తి జగనన్న తోడు కార్యక్రమం సిరి వ్యాపారస్తులకు అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బిళ్ల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రామవరం గ్రామ సచివాలయంలో జరిగిన జగనన్న తోడు పథకం ప్రారంభం కార్యక్రమంలో కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పథకం పొందిన లబ్ధిదారులకు జగనన్న తోడు పథకం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. లబ్ధి పొందిన మీ లబ్ధిదారులందరితో ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అలాగే ఈ జగనన్న తోడు పథకాన్ని మీరు పొందినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయమని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగనన్న తోడు అనేది చిన్న వ్యాపారస్తుడికి ఒక చిరుసాయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 10,000 అంటే మనకు అది కొంత తక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం 5 రూపాయలు 10 రూపాయలు టీకి బోర్డు అమౌంట్లు తీసుకుని మనం అందరూ కూడా వారానికి 30,000 40,000 కట్టి కెపాసిటీలో మీరు అందరూ కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇచ్చే సాయం తక్కువైనా కూడా అది వడ్డీ లేకుండా 10,000 రూపాయలని మీకు అందిస్తా ఉంది. వడ్డీ ప్రతి 3 నెలలకి కూడా మీరు ఏదైతే వడ్డీ ప్యాకేజ్ కట్టారో ఆ వడ్డీ మరలా మీ అకౌంట్ లో పడుతుంది, వ్యక్తిగత అకౌంట్ లో ఆ అమౌంట్ పడుతుంది. అలాగే ఈ మొదటి సంవత్సరం ఈ 10,000 మీరు పొంది దాన్ని సక్రమంగా బ్యాంక్ చెల్లిస్తే ప్రతి నెల 500 చొప్పున తర్వాత కూడా ఈ కార్యక్రమంలో మళ్ళా మీరు అర్హులు అవుతారు. తర్వాత మళ్ళా ప్రభుత్వాన్ని ఇచ్చే ఆర్థిక సహాయానికి మీరు అర్హులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మీ అందరూ కూడా ఈ రోజున గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మీ అందరికీ కూడా ఒక గుర్తింపు కార్డుని ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవంగా మీరు ఆ బిజినెస్ చేసినప్పుడు ఆ కార్డు మీరు మెల్ల వేసుకుంటే ప్రభుత్వం తరఫున మీరు చిరు వ్యాపారస్తులుగా గుర్తించినట్లు లెక్క. కాబట్టి ఆ ట్యాంకులు మీకు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మీ అమౌంట్స్ కూడా ఆల్రెడీ కొంతమంది నిన్నే బ్యాంకులో పడ్డట్టున్నాయి.